హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్యా అనదేవ్. ఈరోజు ఈ వీడియోలో మనం భగ్నిహస్త భోజనం అంటే ఏమిటి, అది మనకు ఎలా వచ్చింది, దాని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భగ్నిహస్త భోజనం, ఈ రోజును యమద్వితీయ బాయి దూజ్గా జరుపుకుంటారు. సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్యభగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. యమి తన సోదరుణ్ణి ఎంతగానో అభిమానించేది. నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరి ఇంటికి యముడు వెళ్ళలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియ నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తుంది. ఆహ్వానించడమే కాదు, వాగ్దానం కూడా తీసుకుంటుంది. దీనికి యముడు, నన్నెవ్వరూ ఇంటికి పిలువరు, అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక వెళ్ళి తీరాలి అని నిర్ణయించుకుని వెళ్ళాడు. అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరికొసరి వడ్డించింది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరి సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది. దీపావళి తర్వాత వచ్చే రెండో రోజే ఈ పండుగను మనం జరుపుకుంటున్నాం. సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత ఎవరి సంసారాల్లో వారు బిజీగా ఉండి సోదరి సోదరులు అస్సలు కలుసుకోలేరు. వారి మధ్య ఉన్న ఆప్యాయతను, అనురాగాన్ని గుర్తు చేసుకునేందుకు దీపావళి తర్వాత రెండో రోజు ఈ పండుగ చేసుకోవాలి. సోదరి బాగోగులు, ఆమె కష్టసుఖాలు తెలుసుకొని ఆమె చేతి వంట తిని రావాలని ఈ పండుగను పెట్టారు. అయితే దీనిని ఎక్కువగా ఉత్తరాదిలో చేసుకుంటూ ఉంటారు, దక్షిణాదిలో ఈ పండుగ చేసుకోవడం తక్కువ. ఇలా ఎవరైతే ఈరోజు చెల్లెలు లేదా అక్కల ఇళ్లల్లో భోజనం చేసి సోదరి బాగోగులు తెలుసుకొని వారిని ఆపదల నుంచి రక్షిస్తారో, అలాంటి వారందరికీ అస్సలు నరకం ఉండదని చెబుతాడు యముడు. అలాగే అకాల మరణం కూడా వారికి సంభవించదు అని అంటాడు. అలాగే ఆ రోజు సోదరుణ్ణి ఇంటికి పిలిచి అన్నం పెట్టిన సోదరి కూడా దీర్ఘ సుమంగళిగా ఉంటుందని యముడు చెబుతాడు. ఇదే ఈ పండుగ యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలేఖ్యా అనదీప్. థ్యాంక్ యూ.